రక్షించాలి, ఆడ పిల్లల్ని రక్షించాలి, కామాంధ్రులను ఒరిపించాలి, కామాంధ్రులను ఒరిపించాలి, కామాంధ్రులను ఒరిపించాలి, కామే న్యాయం జరగాలి, చైత్రకే న్యాయం జరగాలి, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస, కామాంధ్రులను అందరికీ నమస్కారం. నా పేరు కీర్తిలత గౌడ్, చైర్మన్. గత 4 రోజులుగా చూస్తున్నాము పసిమొగ్గ 6 సంవత్సరాల పసిపాపని ఒక కామాంధుడు రేప్ చేసి హత్య చేసి ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడితే అందరం చూస్తూ ఊరుకున్నాము. ఖచ్చితంగా మన దిశ అప్పుడు ఎలా అయితే వెంటనే ఎన్కౌంటర్ చేశారో ఈ కామాంధుని కూడా వెంటనే ఎన్కౌంటర్ చేస్తారా ఉరి తీస్తారా తెలియదు, కానీ ఖచ్చితంగా వాన్ని వెంటనే చంపేయాలి, లేదు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మా ప్రజలకు కానీ అప్పచెప్పేస్తే వాన్ని మేమే నరికేస్తాము. అలాంటి కామాంధుల్ని వెంటనే ఊరి తీస్తే కానీ చంపేస్తే కానీ ఇంకొక ఆడపిల్ల కాపాడబడుతుంది. చూస్తూనే ఉన్నాం రోజుకు ఒక అఘాయిత్యాన్ని మన సోషల్ మీడియాలలో చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. ప్రతి ఒక్కరు ఇళ్లలోనూ చిన్నపిల్లలు ఉంటారు, అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఈ పాపని ఇంటి పక్కన కానీ ఎవరికి పక్కింటి వాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా నమ్మకం లేకుండా పోతుంది. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా అని చాలా బాధేస్తుంది. సో అలా అందుకని ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డవాన్ని వెంటనే నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేస్తే వాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తే కానీ ఇంకొకడు ఇలాంటి పనులు చేయడానికి భయపడతారు. అందుకని గవర్నమెంట్ని కానీ పోలీసుల్ని కానీ మేము మా ఫౌండేషన్ తరపు నుంచి మా మున్సిపాలిటీ మణికొండ మున్సిపాలిటీ నుంచి మేమందరం కూడా ప్రతి ఒక్కరం పేరు పేరున మేము అభ్యర్థిస్తున్నాము. ఇలాంటి వాళ్ళని వెంటనే నరికి వేయాలి, లేదు అంటే ముక్క ముక్కలుగా నరికేయాలి, ఎన్కౌంటర్ చేయాలని మేము అభ్యర్థిస్తూ ఈరోజు ఆంధ్ర బ్యాంక్ నుంచి ఇక్కడి వరకు ర్యాలీ తీయడం జరిగింది. చాలామంది పాల్గొన్నారు, ఇంకా పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చర్యని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ఇలాంటి చర్యలు ఇంకా జరగకుండా చట్టాలను ఇంకా బలంగా తీసుకురావాలని మేము ప్రార్థిస్తున్నాము. గతంలోకి మేము అన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటాము, ప్రతిసారి ర్యాలీలు తీస్తున్నాము. అంటే మేము చేయగలిగింది మేము వెళ్ళి వెంటనే వాళ్ళు మనకి దొరకరు, శిక్షించలేం కాబట్టి మేము చేయగలిగింది మేము ఖచ్చితంగా చేయాలని వాళ్ళని ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే